హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మె సైరన్ మోగించారు. నమస్తే, ప్రెస్ వాళ్ళకి నమస్తే. మాకు అంగన్వాడీకి 48 సంవత్సరాల నుంచి మేము కష్టపడి పోరాడుతున్నప్పటికీ కూడా జీతాలు పెరగడం లేదు. పెరిగే తరగతులకు అనుకున్నాక జీతాలు లేవు, చాలా కష్టాలు పడుతున్నాము. ఈ పెరిగిన యాప్లతో మైండ్ ఫ్రెష్ ఎక్కువైతుంది. మాకు నిన్న మొన్న మేము ఇంతకుముందే ఒక 15 రోజుల క్రితమే సమ్మె చేస్తామని అన్ని ప్రభుత్వాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా సమ్మె ప్రారంభించినాము. ఈ సమ్మెకు అడ్డుకోవాలంటని సూపర్వైజర్లు, సిడిపిఓలు, పీడీలు వీళ్ళందరూ ఫోన్లు చేసి సమ్మెకి వెళ్ళొద్దమ్మా అని చెప్పినా కూడా మాకు కడుపు కాలుతుంది కాబట్టి, మాకు జీతం సరిపోతలేదు కాబట్టి, మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు మేము పోరాడతామని సమ్మె వికారాబాద్లో విజయవంతం చేసుకుంటామని, వికారాబాద్ మా ప్రాజెక్టు మొత్తం పోరాడి గెలుచుకుంటామని ఇక్కడ ఉండడం జరిగింది. తప్పకుండా ఈ ఒక్కరోజుతోనే ముగిసగొట్టము. మాకు సమ్మె, మాకు జీతాలు పెరిగేంత వరకు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు, మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు, ఈ యాప్లు తీసేసే వరకు మేము పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పెంచలేరు, అది యొక్క రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకు ఎన్నో ఎంతమంది చనిపోయినారు, కొంతమంది బతికింది కూడా వాళ్ళకి చేతనైతలేదు. అందుకొరకు ఖచ్చితంగా వాళ్ళకు రిటైర్ అయినందుకు పైసలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎక్కువ సర్వీస్ 65 ఏళ్ళు పెట్టాను, నడమే నడమే మన జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి కనుక వాళ్ళు బెనిఫిట్స్ మట్టుకు ఇవ్వడం లేదు. అయితే కొంత కొత్తగా వచ్చిన వాళ్ళకు మట్టుకు అదే జీతం ఉన్నది, పాత వాళ్ళకి అదే జీతం ఉన్నది. మరి మేము 1996 ఎక్కిన వాళ్ళకు 2000 సర్వీస్ ఉన్న వాళ్ళకు మాకు పెన్షన్ ఇవ్వాలి. 2005 ఎక్కిన వాళ్ళకు అక్కడ తక్కువ బెనిఫిట్స్ రావద్దు, ఎందుకంటే మేము ఎప్పటి నుండో తెలిసిన 1976 స్టార్ట్ అయితే 96 ఎక్కినాము. 2 అందులో మిగతా తర్వాత వరకు సర్వీస్ ఎక్కినాం కనుక, వృద్ధాప్యంతో ఉన్నాం కనుక, మాకు కడుపులో ఉన్న పిల్లలు కూడా చూడరు, సంతానం లేని కొందనుకున్నారు. అందులో మిగతాము మాకు 5 లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్కు, మళ్ళీ మాకు పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకేమో సెప్టెంబర్ 11 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి అంగన్వాడీ చేర సందర్భం రోడ్డు మీద ఎక్కినాము. ప్రభుత్వము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ టీచర్కు 10 లక్షలు ఇచ్చి అదే జీతము పెంచి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఆయలకు 5 లక్షలు అందులో జీతంలో సగము పింఛన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి, ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 26,000 చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సమ్మె కొనసాగిస్తాము.